రానున్న రోజుల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందట. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి అంటున్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజుతో మా ప్రతినిధి సుమలత ఫేస్ టు ఫేస్. హలో, ఎండ తీవ్రతకి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువగా వడగాల్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను విజయవాడ దగ్గర ఉన్న విపత్తు కార్యాలయం దగ్గర అయితే ఉన్నాను. దానికి సంబంధించి డైరెక్టర్ నాగరాజు గారు అయితే ఉన్నారు. సార్, చెప్పండి సార్, అసలు ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువగా వడగాల్పులు రావడానికి గల కారణం ఏంటి? అసలుకి అవగాహన కానీ ప్రజలకు తెలిసే విధంగా ఏమైనా అవగాహన సదస్సులు కానీ ఏమైనా ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చారా? రాష్ట్రం మొత్తం మీద కూడా సాధారణ ఉష్ణోగ్రత లేక తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు డిస్ట్రిక్ట్లో ఎక్కువ నార్మల్ కన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ సాధారణ ఉష్ణోగ్రత మీద 5.5 డిగ్రీస్ నుంచి 6.9 డిగ్రీస్ ఉంటే వడగాల్పులు వస్తాయి. తీవ్ర వడగాల్పులు మోర్ దాన్ 7 డిగ్రీస్ ఉన్నప్పుడు వస్తుందండి. ఒక 14 మండలాలు 5 జిల్లాల్లో, ఈ 5 జిల్లాల్లో అనకాపల్లి, పల్నాడు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఈ జిల్లాల్లో 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ వచ్చింది. సో చూపిస్తారా సార్, అసలు ఎక్కడ నుంచి ఏది ఉంది ఏంటి అన్నాను, అది ఒకసారి చూపించగలరా? ఉదాహరణకు అండి, ఇది 28న ఇది అబ్జర్వ్డ్ పిఏడబ్ల్యూఎస్డి అంటే యాక్చువల్గా. సో ఇక్కడ నమోదైంది హీట్ వేవ్ 14 మండలాలు. ఇక్కడ 29th నెక్స్ట్ 24 అవర్స్లో సివియర్ హీట్ వేవ్ 14, హీట్ వేవ్ 102 మండల్స్, నో హీట్ వేవ్ మండల్ 554. నెక్స్ట్ 48 అవర్స్లో సివియర్ హీట్ 4 మండల్స్, 115 హీట్ వేవ్, నో హీట్ 551. సో టోటల్ మండల్స్ ఆ విధంగా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఇది మేము ఎలా చేస్తామంటే, ఈ వాతావరణ శాఖ ఇచ్చే సాధారణ ఉష్ణోగ్రతలు బేస్ చేసుకొని ఈ ఇక్కడ ఉన్న టీం ఉంటుందండి, ఈ టీము ఈ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ వాతావరణాన్ని ఈ ఉష్ణోగ్రతలను బేస్ చేసుకొని ఏ మండలాల్లో సివియర్ హీట్ వేవ్ ఉంది, ఏ మండలాల్లో హీట్ వేవ్ ఉందని వర్కౌట్ చేసి వాటన్నిటిని కూడా సంబంధిత జిల్లాలకు మండలాలకు పంపడం జరుగుతుంది. సార్, ఇప్పుడు బాగా చలివేంద్రాలు కానీ మజ్జిగ్ కానీ అలాంటివి కానీ మీకు ఇంటిమేషన్ చేయడం కానీ ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడగానే మీరు అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? కంపల్సరీ చలివేంద్రాలు, షెల్టర్స్ మేము రివ్యూలో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్కు చెప్పేది అదే. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఫీల్డ్ నుంచి వస్తుందండి, ఎన్ని చలివేంద్రాలు ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు, ఎన్ని షెల్టర్స్ ఏర్పాటు చేశారు. తర్వాత అదేవిధంగా డెత్స్ కూడా రిపోర్ట్ అయితే ఎక్కడ డెత్స్ జరిగినాయి, అందులో మేల్ ఆఫ్ ఫిమేల్ ఏజీ, ఇవన్నీ వివరాలు కూడా మేము సేకరిస్తామండి. సేకరించి డెత్స్ ఉంటే వాటిని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది, దాని ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రజలకి అయితే ఏం చెప్పబోతున్నారు సార్? మనకు వాతావరణం క్లైమేట్ చేంజ్లో మార్పు వలన ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. సో వచ్చే ఉష్ణోగ్రతలు మనం ఏం తగ్గించలేము, కాదంటే ముందు జాగ్రత్తగా చర్య, డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఎక్కువ వాటర్ తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడము, మంచి ఎండగా ఉన్నప్పుడు బయటికి పోకుండడము, సో చెట్ల కింద ఉండడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము మృతి బారిన పడకుండా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అవసరం ఉంటేనే, పని ఉంటేనే బయటకు అయితే రావాల్సిందే. పర్టికులర్గా బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా స్కార్ఫ్ కానీ, గొడుగు కానీ, వాటర్ బాటిల్స్ తీసుకుని అయితే బయటకు రావాల్సిందిగా కోరుచున్నారు. అలాగే విపత్తి కార్యాలయంలో దానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు గారు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ సందీప్తో సుమోపేందర్, ప్రైమ్ 9 న్యూస్.